ఆసక్తి కలిపే రోబోలు అన్ని పనులు చేసి పెట్టే మరమనుషులు. మరమనుషులు అసలైన మనుషుల ఆశలకు ఓ ప్రతిరూపాల మారుతున్నాయి, మన జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేస్తున్నాయి. మరి ఇలాంటి ఆసక్తికరమైన రోబోల సంగతులు ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. అసలు రోబోలు ఎలా పనిచేస్తాయి? రోబోల పనితీరు మనిషి భౌతిక లక్షణాలను అనుసరించేలా రూపొందిస్తారు. ఉక్కు బాడీ, సెన్సార్లు, విద్యుత్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ తదితర ఫ్యూచర్లతో ఇవి ఉంటాయి. అన్ని రోబోలు మనిషి ఆకారాన్ని పోలి ఉండవు, మానవ రూపాన్ని పోలి ఉన్న వాటిని హ్యూమనైడ్ రోబో అని పిలుస్తారు. కొన్ని నిర్దేశిత చర్యలను రోబోలు వాటంతటా అవే చేసేలా కంప్యూటర్ ప్రోగ్రామ్ను రూపొందిస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ప్రోగ్రామ్ను మార్చడం ద్వారా రోబో పనితీరును శాసించవచ్చు. రోబోలను బయట నుంచి నియంత్రించేలా లేదా అంతర్గతంగానే నియంత్రించేలా చేస్తారు. రోబోలు కదిలేందుకు వీలుగా చక్రాలు లేదా కాళ్ళు లేదా ఇతర పరికరాలను ఏర్పాటు చేస్తారు. మన శరీరంలో జాయింట్లు మాదిరిగా ఎన్నో భాగాలను కలపడం ద్వారా రోబో నిర్మాణం పూర్తవుతుంది. రోబోను కదిలించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ మోటార్లు, సోలెనాయిళ్లను వాడతారు. కొన్నింటిలో హైడ్రాలిక్ లేదా న్యూమాటిక్ వ్యవస్థలను ఉపయోగిస్తారు. ఇవి బ్యాటరీ సాయంతో పనిచేస్తాయి. రోబోల్లో సెన్సార్ వ్యవస్థ, కెమెరాల అమరిక ఉంటుంది. రోబోలను ముట్టుకుంటే కందిపోయే అచ్చమైన మనిషి శరీరం అనిపించే రీతిలో సిలికాన్ బాడీతో రూపొందించడం కూడా జరిగింది. మొదటిసారిగా రోబోను గ్రీక్ మ్యాథమెటిషియన్ ఆర్చిటాస్ క్రీజ్ కంటే ముందు BC 350 కాలంలో రూపొందించినట్లు చెబుతారు. ఎగిరే చెక్క పరికరం ఇది. గాల్లో 300 మీటర్ల మేర ఇది ప్రయాణించేది. ఆర్చిటాస్ తాను రూపొందించిన రోబోకు స్టీమ్ ఇంజిన్ అమర్చి ఉండవచ్చని నమ్ముతారు. అయితే ఇది ఎక్కువ కాలం పాటు అందుబాటులోకి లేకపోవడం, దీని నిర్మాణం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఆ తరువాత 200 BC కాలంలో సెసిబస్ అనే మరో గ్రీకు వ్యక్తి ఆటోమేటెడ్ వాటర్ క్లాక్ను కదిలించే చేతులతో రూపొందించాడు. హ్యూమనాయిడ్ రోబోను మొదటిసారిగా 1928 లండన్లోని మోడల్ ఇంజనీరింగ్ సొసైటీ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. మరి ఆధునిక రోబోల సంగతి ఏంటి? ప్రస్తుతం చూస్తున్న అడ్వాన్స్ డే రోబోలకు ఆద్యుడు ఇంగ్లండ్కి చెందిన విలియం గ్రే వాల్టర్. 1948 ఆయన తొలి ఎలక్ట్రానిక్ అటానమస్ రోబోను తయారు చేశారు. ఆ తర్వాత నుంచి రోబోల విషయంలో విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. మొబైల్ రోబోలన్నవి ఒక లొకేషన్కే పరిమితం కాకుండా పనిచేసేవి. ఇందుకు ఉదాహరణ ఆటోమేటెడ్ గైడెడ్ వెహికల్, స్వయం చోదక వాహనం అన్నమాట. మిలిటరీలోనూ మొబైల్ రోబోల వాడకం ఉంది. రోబోలు ఇంట్లో ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతాయి. చిన్నారులతో ఆడుకుంటాయి, పెట్స్ని చూసుకుంటాయి, యజమానులు ఏం ఆదేశిస్తే అవి చేసి పెడతాయి. రోబో సినిమా చూసే ఉంటారు. రజనీకాంత్ సృష్టించిన చిట్టి తిరిగి అతడినే శాసించే స్థాయికి చేరుకోవడంతో అప్పుడు రజనీనే స్వయంగా దాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు. ఇలా రోబోల పనితీరు గురించి చెప్పిన సినిమాలు చాలానే ఉన్నాయి. అసలు రోబోలు ఎన్ని రకాలు, అవి చేసే పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆసూస్ కంపెనీ రూపొందించిన ఈజెన్బో రోబో అయితే ఇంట్లో పనులకు చక్కగా సాయపడుతుంది. ఈ రోబోలో ఎన్నో కెమెరాలు, సెన్సర్లను అమర్చడం వల్ల దానంతటా అదే ఇల్లంతా కలియ తిరుగుతుంది. దీని టచ్ స్క్రీన్ భావాలను కూడా వ్యక్తీకరిస్తుంది. స్పీకర్లు, మైక్రోఫోన్లు మన మాటలకు స్పందించేందుకు వీలు కల్పిస్తాయి. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వాళ్ళను కనిపెట్టుకుంటుంది. వారికి ఏదైనా అయితే వెంటనే సంరక్షకులను అప్రమత్తం చేస్తుంది. పాటలు పాడటం, డాన్స్ చేయటం ద్వారా చిన్నారులను ఉర్రూతలిగుస్తుంది. దీని ధర $600, మన రూపాయల్లో సుమారు 40,000, అంటే ఓ ఖరీదైన స్మార్ట్ ఫోన్ ధర అంతా. సాఫ్ట్ బ్యాంక్ పెప్పర్, ఇది హ్యూమనాయిడ్ రోబో. చక్రాల సాయంతో నడుస్తుంది. కెమెరా, సెన్సార్లు తలలో అమర్చి ఉంటాయి. ఛాతీ భాగంలో టచ్ స్క్రీన్ ఉంటుంది.
మాట్లాడుతుంది, మన భావాలను అర్థం చేసుకొని అందుకు తగ్గట్టుగా మనతో ప్రవర్తిస్తుంది. మూడీగా ఉంటే గుర్తించి వినోదాన్ని అందిస్తుంది. దీని ధర 198,000 yen. మన రూపాయల్లో 1.12 crore. ప్రస్తుతం ఇది జపాన్కే పరిమితం. ప్రస్తుతం ఇంటి పనుల్లో సాయంగా పనికి వస్తున్న ఈ చిట్టిని సాఫ్ట్ బ్యాంక్ త్వరలో దుకాణంలోనూ సహాయకుడిగా ఉండేందుకు అనువుగా మెరుగులు దిద్దుతుంది. జిబో ఇది ప్రపంచంలోనే తొలి ఫ్యామిలీ రోబో. పరిమాణంలో చాలా చిన్నది. దీని ధర $750. రూపాయల్లో 51,000. ఇది మాట్లాడుతుంది, స్క్రీన్ సాయంతో భావాలను వ్యక్తీకరిస్తుంది. దీనిలో ఉన్న కెమెరాలు మైక్రోఫోన్ల సాయంతో చిన్నారులను ఆడిస్తుంది. పెద్ద వయసు వారిపై ఓ కన్నేసి ఉంచి వారిని సమయానుకూలంగా హెచ్చరిస్తుంటుంది. చేయవలసిన పనులను గుర్తు చేస్తుంది. ఒంటరి వారికి ఓ తోడులా పనిచేస్తుంది. అమెజాన్ ఎకో ఇది రోబో కంటే తక్కువ, గాడ్జెట్ కంటే ఎక్కువ వంటిది. ఇది అమెరికా మార్కెట్లోకి ఇప్పటికే అడుగుపెట్టేసింది. సంగీతాన్ని వినిపిస్తుంది. ఇంట్లో లైట్లు, వాషింగ్ మిషన్లు ఇలా ఎన్నింటినో ఆపరేట్ చేయగలదు. ఇంటిని స్మార్ట్గా మార్చేస్తుంది. వాతావరణం గురించి తెలియచేస్తుంది. ఫ్రెంచ్ ఓపెన్ స్కోర్ ఎంతో కూడా చెప్పేయగలదు. వెంట కారులో తీసుకెళ్తే ట్రాఫిక్ సమాచారం కూడా చెబుతుందట. రోబో లాంటి గాడ్జెట్ను అమెజాన్ నిరంతరం అభివృద్ధిపరచడంపై దృష్టి సారించింది. టైసన్ 360i ఇది బ్రిటన్ ప్రజలకు చేరువలో ఉన్న రోబో. పేరు డైసన్ 360i. దీని ధర 150,000 yen. రూపాయల్లో 85.5 lakh rupees. దీనిలో ఉన్న కెమెరాలు లేజర్ల సాయంతో ఇంట్లో ఫ్లోర్ను స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత నేలపై ఒక్క మచ్చ కూడా లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేస్తుంది. కురి మేఫీల్డ్ రోబోటిక్స్ అనే సంస్థ దీని రూపకర్త. ఇదో ఇంటెలిజెంట్ రోబో. 6 meters ఎత్తు, 6 kilos బరువు ఉండే ఇది ఓ చక్కని సహాయకారిగా పనిచేస్తుంది. లేజర్ ఆధారిత సెన్సార్ కెమెరాలతో ఉంటుంది. ఓసారి ఇంటిని ఆసాంతం మ్యాప్ చేసేసుకుంటే ఇక ఆ తర్వాత ఎక్కడ ఏది ఉందో తేలిగ్గా గుర్తుంచుకుంటుంది. దానంతట అదే ఛార్జింగ్ స్లాట్ పైన కూర్చొని రీఛార్జ్ అవుతుంది. ఇంట్లో చిన్నారులతో కలిసి డాన్స్ చేస్తుంది. మాటలను అర్థం చేసుకొని అందుకు తగినట్టు స్పందిస్తుంది. మాట్లాడలేకపోయినా తల ఆడిస్తూ సైగలు, శబ్దాల ద్వారా భావాలను తెలియచేస్తుంది. ఇంతవరకు మనం పెద్దలకు పనిచేసి పెట్టేవి, పిల్లలకు మెలకువలు నేర్పేటివి మన ఒంట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులైన వాషింగ్ మెషిన్, టీవీ, మైక్రోవేవ్ వంటివి ఆపరేట్ చేసే రోబోలను చూసాం. చిన్న బ్రేక్ తర్వాత మిగిలిన రోబోల గురించి తెలుసుకుందాం. कहते हैं एक आलीशान इमारत हर आंख का सपना होती है. ट्राई कलर प्रॉपर्टी बनाते हैं खुली जमीन पर वो इमारतें जो हर एक दिल को छू जाए. ट्राई कलर प्रॉपर्टी हर सपने को साकार कर रहे हैं. अपने कई वर्षों के अनुभव और टैलेंटेड टीम के साथ मिलकर घर, गार्डन्स, ऑफिसेस, शॉपिंग कॉम्प्लेक्सेस, रेसिडेंशियल सोसाइटीज, थीम पार्क, स्विमिंग पूल, रोड्स, ब्रिजेस और कमर्शियल सेक्टर के साथ बहुत कुछ. विश्वास और क्वालिटी की परंपरा को लगातार आगे बढ़ाने के साथ ट्राई कलर प्रॉपर्टी अपने हर वैल्यूएबल कस्टमर के साथ वचनबद्ध है. ट्राई कलर प्रॉपर्टी बुनियाद मजबूत रिश्ते की. हमारी ब्रांचेस हैं हैदराबाद, पटना और दरभंगा में,
जहां हम दे रहे हैं हर सपने को साकार रूप। स्क्रीन पर दिए गए वेब एड्रेस या मेल एड्रेस पर हमसे संपर्क करें। ट्राइकलर प्रॉपर्टी, ट्राइकलर प्रॉपर्टी, हम भरते हैं जिंदगी में खुशियों के रंग। Bring the action. Kumudo. Let's do Kumudo. మనం తరచూ అనేక సంఘటనలు చూస్తూ ఉంటాం. వాటిలో ఎన్నింటినో మనకెందుకులే అని అస్సలు పట్టించుకోం. కానీ కొన్ని మన నిత్య జీవితాన్ని ప్రభావితం చేసేలా ఉంటాయి. అవే నిజ జీవితాన్ని శాసించే శక్తులుగా ఎదుగుతాయి. అటువంటి అనేక సంఘటనల వెనుక ఉన్న అసలు ఘటనలను, వాటి కారణాలను, వాటికి కారకులను ఇలా ప్రతి కోణాన్ని స్పృశిస్తూ మీకు కనపడని మరో కోణాన్ని బయటకు తీసి మీ ముందుంచే మా ఈ ప్రయత్నమే మరో కోణం. అందరికి నమస్తే, బాగున్నారా? అరే ఏంది మా సూర్యగాడు ఇంకా రాలేదు? సూర్య, ఓర్ సూర్య, పొద్దుసరికి సరే సరే, రేపు పొద్దుగల సరికి నువ్వు వార్తలు పట్టుకురాకపోతే నీకు ఉంటదిరా. వెల్కమ్ బ్యాక్. వైఫై ద్వారా అనుసంధానమై మనం ఏ భాషలోనైనా ఇచ్చిన సందేశాలని అనుగుణంగా పనిచేసే రోబోలు కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన వారికి లేక మధ్యంతరంగా పోయిన వారికి ఇవి అందుబాటులో ఉన్నాయి. వాచ్మెన్లా పనిచేసే రోబోలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి అవి చూసాయంటే చాలు, ఏ వంటనైనా అదే రుచితో వెంటనే చేసి పెడతాయి. మరి ఇలాంటి రోబోలపై ఓ లుక్ ఇద్దాం. మిలో రోబో అమెరికాకు చెందిన హ్యూమనాయిడ్ తయారీ కంపెనీ రోబో కైండ్ మిల్ రోబోను రూపొందించింది. ఆటిజంతో బాధపడుతూ ఏ పనులు చేసుకోలేని చిన్నారుల సాయం కోసం ఈ రోబోను రూపొందించారు. పిల్లలకు మెలకువలను నేర్పడంలో పెద్దలకు సాయపడుతుంది. రోబో కళ్ళ వెనుక కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల చిన్నారుల ప్రవర్తనకు అనుగుణంగా స్పందిస్తుంది. ఎక్సోజీటీ కాలిఫోర్నియాలోని రిచ్మండ్ కేంద్రంగా పనిచేసే ఎక్సో బయోనిక్స్ కంపెనీ ఎక్సోజీటీ పేరుతో ఓ రోబోను తయారు చేసింది. పక్షవాతం, వెన్నుముకకు గాయం కారణంగా సొంతంగా నడవలేని పరిస్థితుల్లో ఉంటే అటువంటి వారి కోసం ఈ రోబో సూట్ ఉపకారిగా ఉంటుంది. టైటానియం, అల్యూమినియం బ్యాటరీతో పనిచేసే మోటార్లను ఇందులో అమర్చారు. దీని సాయంతో రోగులు నడవడం సాధ్యపడుతుంది.
మెకా రోబో. రోబోటిక్ టెక్నాలజీకి బయోనిక్ అవయవాలు మరింత వన్నె తెచ్చాయని చెప్పుకోవచ్చు. అవయవాలు లేకుండా జన్మించిన వారు, ప్రమాదాల్లో కోల్పోయిన వారికి డెకా రోబో చేయి మంచి ఉపకారి అని చెప్పుకోవచ్చు. అమెరికా డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ దీన్ని రూపొందించింది. ఇటువంటి వారు డెకా రోబో చేయి సాయంతో వస్తువులను పట్టుకోవడం సాధ్యమవుతుంది. ఎల్జీ రోలింగ్ బాట్. ఇది ఇంట్లో ఉంటే చాలు, యజమాని ఎక్కడున్నా నిశ్చింతగా ఉండవచ్చు. వైఫై ఆధారిత సెక్యూరిటీ రోబోగా పనిచేస్తుంది. ఇంట్లో ఆ మూల నుంచి ఈ మూల వరకు కలియ తిరుగుతుంది. ఎప్పుడైనా పనిమీద బయటకు వెళితే ఇంట్లో కాపలాగా ఎవరినీ ఉంచనవసరం లేదు. దీని ద్వారా ఇంటి దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. వంట మాస్టర్ రోబో. ఈ రోబోను తెచ్చుకుంటే నోరూరించే వంటకాలను చేసి పెడుతుంది. కానీ ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదు. 2017లో వస్తుందని అంచనా. మోలే రోబోటిక్స్ దీని రూపకర్త. 2 రోబో చేతులను కిచెన్లో అమర్చుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత వెరైటీ వంటలను ఓసారి చేసి దీనికి చూపిస్తే చాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ వెరైటీ అంటే ఆ వెరైటీని నిమిషాల్లో సిద్ధం చేసి పెడుతుంది. దీని ధర 50,000 పౌండ్లు ఉండవచ్చని అంచనా. అంటే రూపాయల్లో 41 లక్షలు. హోండా అసిమో. ఈ హ్యూమనాయిడ్ రోబోను హోండా సంస్థ రూపొందించింది. 4 అడుగుల ఎత్తు, 54 కిలోల బరువుతో ఉండే ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. చిన్న సందేశాలతోనే సులువుగా పనులు చేసేస్తుంది. ఇంగ్లీష్, జపనీస్, చైనీస్ భాషల్లో మాట్లాడుతుంది. 2020 నాటికి జపాన్లో పర్యాటకులకి ఇది సాయకారిగా నిలుస్తుందని హోండా సంస్థ ఆశిస్తుంది. రోబోలు పలు రకాలు. పరిశ్రమల్లో పనిచేసే రోబోలు, ఇళ్లలో పనిచేసే రోబోలు, హాస్పిటల్లో పనిచేసే రోబోలు, దేశ రక్షణ కోసం ఆర్మీలో పనిచేసే రోబోలు, ఇలా పలు రకాలుగా మనుషులకు బదులుగా మనుషులు ఉండలేని ఉష్ణోగ్రతల్లో మనుషులకు ప్రాణాత్మకమైనటువంటి గ్యాస్ పరిశ్రమల్లో నానాటికి రోబోల వాడకం పెరుగుతూ వస్తుంది. ఇండస్ట్రియల్ రోబోలు ఆటోమేటిక్గా నియంత్రణ కలిగినవి, బహుళ విధాలుగా పనిచేసేవి. ఒకే ప్రదేశంలో స్థిరంగా లేదా మొబైల్ రూపంలోనూ పనిచేస్తాయి. ఒకటి లేదా ఎన్ని చేతులైనా ఉండవచ్చు. ఏకకాలంలో పలు రకాల పనులు చేసే విధంగా వీటిని రూపొందిస్తారు. పరిశ్రమల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంది. వస్తు తయారీ, తయారైన వస్తువులను ఒక చోట నుంచి మరో చోటకు తరలించడం తదితర పనుల కోసం వీటిని వాడుతుంటారు. ఆటోమొబైల్ పరిశ్రమల్లోనూ రోబోల వినియోగం ఎక్కువగా ఉంది. వెల్డింగ్, పెయింటింగ్ తదితర పనులకు వీటిని ఉపయోగిస్తున్నారు. 10 మంది కార్మికులకు ఓ రోబో చొప్పున వినియోగం ఉంది. అలాగే వస్తువుల ప్యాకింగ్లో, ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీలో, వేర్హౌసులు, కంటైనర్ పోర్టుల్లోనూ రోబోల వాడకం ఉంది. గనుల తవ్వకాల్లో, ప్రపంచవ్యాప్తంగా ల్యాబొరేటరీలలో పరిశోధనలకు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. పండ్ల తోటల్లో పండ్లు తెంపేందుకు, కాయలు కోసే పనులకు ఉపయోగిస్తున్నారు. ఎడ్యుకేషనల్ రోబో. విద్యాసంస్థల్లో రోబోలను ఉపయోగించుకోవడం 1980ల నుంచే మొదలైంది. లెక్కలు, ఫిజిక్స్, ప్రోగ్రామింగ్, ఎలక్ట్రానిక్స్ గురించి విద్యార్థులు నేర్చుకునేందుకు రోబోలు సాయపడతాయి. పాఠశాలలు, కాలేజీ విద్యార్థుల మధ్య రోబోల తయారీపై
పోటీలు పెట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. మిలిటరీ రోబోలు. కొన్ని దేశాలు తమ సైన్యంలో రోబోల సేవలను వినియోగిస్తున్నాయి. కొన్ని రకాల స్వతంత్ర చర్యలను అవి చేపట్టే విధంగా వాటిని రూపొందిస్తున్నారు. అయితే వీటిని శత్రుదేశాల సైనికులు తమ స్వాధీనంలోకి తీసుకొని తిరిగి అవి ఏ దేశానికి చెందినవో ఆ దేశ సైనికులపైనే పోరాటానికి వినియోగిస్తే ఎలా అన్న ఆందోళన ఉంది. మిసైల్స్, బాంబుల జారీ పనులను వీటికి అప్పజెప్పితే ఇక స్వయం వినాశనం కొని తెచ్చుకున్నట్టేనన్న భయాలు కూడా ఉన్నాయి. అంతరిక్షంలోకి. అంతరిక్షంలోకి రోబోలను పంపడం 1960 నుంచే అమల్లో ఉంది. టెలీరోబోలు అనేవి వాటంతటవి ఆపరేట్ చేయలేవు. సమీపంలో ఓ వ్యక్తి ఉండి నియంత్రించేవి. ప్రమాదకరమైన విధుల నిర్వహణలో భాగంగా ప్రాణాలు రక్షించుకునేందుకు మనుషులకు బదులు టెలీరోబోలను ఆ పనులకు ఉపయోగిస్తుంటారు. ఇళ్లల్లో పనుల కోసం ఇంట్లో నేల తుడవడం దగ్గర నుంచి వస్తువులను అందించడం తదితర పనులు చేసే రోబోల గురించి తెలిసే ఉంటుంది. నేడు ఎక్కువ మంది ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఎన్నో పనుల్లో మునిగి తేలుతున్నారు. మహిళలు సైతం ఉద్యోగాలు చేయడానికే ఆసక్తిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ చేసే రోబోలను చాలా దేశాల్లో ఉపయోగిస్తున్నారు. మన దేశంలో మిలాగ్రో, ఫిలిప్స్, యురేకా, ఫోర్బ్స్, ఎక్సలెంట్ రెడీమేడ్, ఓ డస్టర్ ఇలా చాలా రకాల ఫ్లోర్ క్లీనర్లు లభిస్తున్నాయి. హాస్పిటల్స్లో సర్జరీ సమయాల్లో ఫార్మసీల్లో సాయపడేందుకు వీలుగా రోబోలు ఉపయోగిస్తున్నారు. అలాగే రోగులకు సాయంగా ఉండేవి కూడా ఉన్నాయి. పరిశోధనలు. మనుషులకు మరింతగా సాయపడేలా రోబోలను తయారు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధాప్యం మీద పడిన వారికి సహాయకారిగా ఉండే రోబోలను డిజైన్ చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. అమెరికాలో 65 పైబడిన వారి సంఖ్య 13% కాగా జపాన్లో 20% మంది ఉన్నారు. అందుకే ఈ దేశాల్లో వృద్ధుల రోజువారీ పనులకు తోడ్పడే వాటిని రూపొందించే పనులు జరుగుతున్నాయి.
ప్రపంచంలో ఉన్న రోబోల్లో సగం ఆసియాలోనివే. యూరప్లో 32%, నార్త్ అమెరికాలో 16%, ఆస్ట్రేలియా ఆఫ్రికాలో 1% ఉన్నాయి. 2019 నాటికి రోబో బ్రెయిన్ ఆవిష్కరణ సాధ్యమేనని ఓ శాస్త్రవేత్తల టీం ప్రకటించింది. 2050 నాటికి మేధోపరంగా రోబోలు విజయం సాధిస్తాయన్న అంచనాలున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో కీలక పాత్ర పోషించనుంది. కంప్యూటర్లు, రోబోలు స్వతంత్రంను సాధించగలవా అన్న అంశంపై కూడా శాస్త్రవేత్తలు చర్చ నడుస్తుంది. ఒకవేళ ఇలాంటివి సాధ్యమైతే వచ్చే 30 కూడా ఎన్నో సందేహాలున్నాయి. ఇది ఇవాల్టి రోబోలపై రూపొందించిన స్పెషల్ ప్రోగ్రామ్. తిరిగి మరో స్పెషల్ ప్రోగ్రామ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు S10 న్యూస్, మన కోసం మన ఛానల్.